భైరవేభ్యో నమః. ఓం నమో కాలభైరవాయ నమః. నా పవిత్రమైనటువంటి నా ఆత్మబంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. కాలభైరవ క్రియకు స్వాగతం. కాలభైరవ క్రియ ద్వారా ఎంతోమందికి అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చాయని వారు మాట్లాడుతున్నటువంటి మాటల్లో అర్థమవుతుంది, వారు పంపించేటటువంటి ఈమెయిల్స్ ద్వారా అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి స్వార్థము లేకుండా నా తోబుట్టువులైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా అభివృద్ధి చెందాలి, వారిలో ఉన్నటువంటి అత్యాశ, ఆందోళన, అనుమానము, అపనిందలు తొలగిపోయి సర్వత్రా అందరిలో కూడా ఆత్మ చైతన్యం కలగాలని, ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్కరు ప్రేమించాలనేటటువంటి సద్భావనతో ఈ యొక్క కాలభైరవ క్రియను చేయడం జరుగుతుంది. అందరూ అడుగుతుంటారు కాలభైరవుడు ఎవరు అని. కాలభైరవుడు ఎవరు అంటే, మనకున్న సనాతన ధర్మం ప్రకారము పరమేశ్వరుడు, ఈశ్వరుడు నుంచి ఉద్భవించినటువంటి రుద్రస్వరూపం. ఎక్కడైనాకే వెళ్ళినప్పుడు మనకి ప్రతి దేవాలయంలో కూడా, ఉదాహరణకి మీ జ్యోతిర్లింగాలు చూడండి, పంచారామాలు చూడండి, అష్టాదశ శక్తిపీఠాలు చూడండి, పురాతనమైనటువంటి దేవాలయాలు ఎక్కడ చూసినా సరే ప్రప్రథమంగా దండనాథుడుగా, క్షేత్రపాలకుడుగా ఆ యొక్క దేవాలయాన్ని, ఆ దేవాలయంలో ఉండేటటువంటి శక్తిని రక్షిస్తూ ఉండేటటువంటి ఆ యొక్క దండనాథుడే కాలభైరవుడు. ఆయన లోపల శివాలయంలో శాంతస్వరూపంలో లింగాకృతిలో ఉంటే, బయట రుద్రమూర్తి స్వరూపంలో సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క హంసతో భైరవుడిగా నాలుగు చేతులు కలిగి, కొన్ని కొన్ని చోట్ల 8 చేతులు కలిగి ఆయన యొక్క దేవాలయాన్ని, ఆ ప్రాంతాన్ని, ఆ ప్రాంతంలో ఉండేటటువంటి సర్వజనులు కూడా రక్షిస్తాడని మనకు మంత్రశాస్త్రం తెలియచేస్తుంది. ఇక్కడ కాలభైరవుడు గురించి ఎక్కువగా ఎందుకు చెప్పరు అంటే, కాలభైరవుడు గురించి తెలుసుకోవడం అంటే నీ గురించి నువ్వు తెలుసుకోవడం. నీ గురించి నువ్వు తెలుసుకొని నిన్ను అభివృద్ధి మార్గంలో ప్రవేశపెట్టుకోవడం, అలాగే నీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా మంచి మార్గాన్ని చూపించుకోవడమే ఈ యొక్క సిద్ధాంతం యొక్క ముఖ్యోద్దేశం. అంటే కాలభైరవుణ్ణి కొంతమంది చూస్తున్నారు ఇప్పటికి కూడా, మీరు కాలభైరవుణ్ణి పూజించకండి, కాలభైరవుని పూజిస్తే మీకు ఏదో అయిపోతుంది, మీకు ఎలా అయిపోతుంది అలా అయిపోతుందని చెప్తారు, కాలభైరవుడు దండం పెట్టకండి, ఆ మంత్రం చదవకండి అని చెప్తారు. వీళ్ళంతా పిచ్చివాళ్ళు. ఎలాంటి పిచ్చివాళ్ళు అంటే పూర్తిగా స్వార్థపరులు. నేనే బాగుండాలి, నా కుటుంబమే బాగుండాలి, నా భార్య బాగుండాలి, నా సంతానం బాగుండాలి, నేనే అన్నీ అనుభవించాలనే స్వార్థంతో నిండినటువంటి వ్యక్తులు మాత్రమే ఈ విధంగా మాట్లాడతారు. అలాంటి వాళ్ళ మాటలు నమ్మనే నమ్మద్దు. ఎందుకంటే మనకి శంకరాచార్య భగవానులు ఒక కాలభైరవుడి యొక్క అష్టకాన్ని రచించారు, దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం అనే అష్టకాన్ని రచించారు. ఎందుకు రచించారంటే ఆయనకు తెలుసు ఈ యొక్క భూమిపైన కొంతమంది జ్ఞానం ఉన్నవాళ్ళు, వాళ్ళతో పుట్టినటువంటి సరి సమానమైనటువంటి కొంతమంది మనుషులను, సామాన్య జనాలను, కొద్దిపాటి జ్ఞానం తక్కువ ఉన్నటువంటి వ్యక్తులను కూడా హింసిస్తారు, బానిసలుగా చూస్తారు, దోచుకుంటారు. ఇలాంటి దరిద్రం పోవాలి, ఎవరిని వారు ఉద్ధరించుకోవాలి, మీ జీవితంలో, మీ గృహంలో, మీ సమాజంలో ఉన్నటువంటి సకల అరిష్టాలు, విషాదాలు, వికృత చేష్టలు, దుఃఖము, దుర్మార్గత్వము నశించగలనే ఉద్దేశంతో సాక్షాత్తు ఆయనే కాలభైరవాష్టకాన్ని పఠనం చేయడం, కాలభైరవాష్టకాన్ని రచించడం జరిగింది. ఆయన ఎంతో ముందు చూపుతో ఆలోచన చేసి ఈ యొక్క కాలభైరవ స్వామికి సంబంధించినటువంటి సిద్ధాంతాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియచేశారు. కానీ కొంతమంది ఈర్ష్యాపరులు, స్వార్థపరులు ఆ తత్వాన్ని అభివృద్ధి చెందకుండా వాళ్ళ చెంతనే ఉంచుకొని అందరి దగ్గర నుంచి డబ్బులు దండుకునేటటువంటి వ్యవహారంతో ఆలోచిస్తున్నారు తప్ప, అయ్యో నేను మంచి పని చేస్తున్నానా, చెడ్డ పని చేస్తున్నానా, నా చుట్టూ ఉన్నటువంటి జ్ఞానం ఉన్న వ్యక్తి నేను మంచి పంచుతున్నానా, ఆత్మవిమర్శ చేసుకోకపోవడమే ఇక్కడ పరిస్థితి. ఇదంతా కూడా కాలభైరవుడు గురించి మాట్లాడడం అంటే యథార్థం చెప్పడం, ధర్మాన్ని బోధించడం, సత్యాన్ని మాట్లాడడం. ఈ యొక్క భైరవుడు గురించి ఎవరు మాట్లాడతారంటే పెద్ద పెద్ద కోరికలు లేనివాళ్ళు, సాదాసీదాగా అందరూ బాగుండాలనే కోరిక ఉన్నవాళ్ళు,
ప్రతి మనసులో కూడా ఆత్మజ్ఞానం వికసించాలనే వాళ్ళు మాత్రమే ఈ యొక్క కాలభైరవ సత్వాన్ని, కాలభైరవ క్రియను కూడా ప్రచారం చేస్తారు. అయ్యో నాతో పాటు వీళ్ళందరూ భూమి మీద పుట్టారు, నేను బాగున్నాను, నాతో పాటు వీళ్ళు కూడా బాగుండాలనేటటువంటి సత్వగుణం ఉన్నటువంటి మహాజ్ఞానులు, గురువులు మాత్రమే ఈ యొక్క తత్వాన్ని ప్రచారం చేయడానికి ఇష్టపడతారు. అందరూ ఇష్టపడరు, ఎందుకంటే ఇక్కడ అసూయ ఉంటుంది. అయ్యో వాడు డెవలప్ అయిపోతే రేపు పొద్దున వాడు మనకంటే గొప్ప స్థితిలోకి వెళ్ళిపోతాడు, వాడి దగ్గర మనం జ్ఞాన పాఠాలు నేర్చుకోవాలి, వాళ్ళ దగ్గర మనం కింద ఉండాలి అనే ఆలోచనతో, ఆ యొక్క జ్ఞానాన్ని పెంచేటటువంటి ఆలోచనతో కాకుండా కేవలం స్వార్థంతో మాయ మాటలు చెప్తూ ఉంటారు. అవన్నీ నమ్మే ప్రసక్తి చేయకండి. అలాగే ఈ యొక్క భైరవుడు గురించి మీకు యథార్థం చెప్పాలంటే, మనకున్నటువంటి నవగ్రహాలు ఏవైతే ఉన్నాయో, నవగ్రహాలు పరమేశ్వరుడు యొక్క ఆధీనంలో ఉంటాయి. పరమేశ్వరుడు చెప్పినటువంటి ఒక కక్ష ప్రకారము, పరమేశ్వరుడు ఉద్దేశించినటువంటి ఒక మార్గం ప్రకారము వాటి పనులు చేస్తూ ఉంటాయి. ఆ యొక్క పరమేశ్వరుడికి సంబంధించినటువంటి శక్తి స్వరూపమైనటువంటి యొక్క భైరవతత్వం ఏం చెప్తుంది అంటే, అన్ని గ్రహాలకు కూడా అంతరిక్ష అధినాయకుడు భైరవుడు. ఎప్పుడైతే వన్స్ మీరు భైరవుణ్ణి ఆరాధన చేయడం నేర్చుకుంటారు, అంటే ఇక్కడ భైరవుని ఆరాధన చేయడం అంటే ఏంటి, భైరవుని ఆరాధన చేయడం ఏంటంటే నిన్ను నువ్వు ఆరాధన చేసుకో. అందుకే భైరవుడికి ఎక్కడ కూడా బట్టలు ఉండవు, ఆయన దిగంబరంగా ఉంటాడు. దిగంబరం అంటే యథార్థం రియల్ స్టోరీ అని చెప్తారు అందరూ కూడా. భైరవుడు దిగంబరంగా ఉన్నాడు, భైరవుణ్ణి తెలుసుకో, భైరవుణ్ణి తెలుసుకుంటే నిన్ను నువ్వు తెలుసుకుంటావు, నీ చుట్టూ ఉన్నటువంటి సర్వులు నువ్వు తెలుసుకుంటావు, నువ్వేం చేయాలో నీకు అర్థమవుతుంది, నీతో పుట్టినటువంటి ఈ యొక్క సర్వ జనాలకు కూడా నువ్వేం చేయాలో అర్థమయ్యేటటువంటి సత్యాన్ని తెలియచేస్తుంది ఆ యొక్క భైరవస్వామి యొక్క స్వరూపం. భైరవుడికి మనం చూస్తూ ఉంటాం చాలా చోట్ల కేవలం నీళ్లతో మాత్రం అభిషేకం చేస్తారు, శుద్ధమైన జలం. కొన్ని రకాల వాతావరణాల్లో మనం చూస్తూ ఉన్నాము పిచ్చి పిచ్చి ఆలోచనతో రకరకాల మనం తినేటటువంటి భగవంతుడు మనక కోసం సృష్టించినటువంటి అమృతతుల్యమైనటువంటి పదార్థాలు నాశనం చేస్తున్నారు. భైరవతత్వం ఏం చెప్తుందంటే, ఈ యొక్క సృష్టిలో ఏ పదార్థం అయితే ఎప్పుడు నిండుకుండా ఉంటుందో, ఎప్పుడు సమృద్ధిగా దొరుకుతుందో, ఆ పదార్థంతోనే నన్ను అభిషేకించు, ఆ పదార్థంతోనే నన్ను కీర్తించు, ఆ పదార్థంతోనే నన్ను పూజించమని చెప్తుంది మంత్రశాస్త్రం. ఏంటి ఆ పదార్థం? నీరు, శుద్ధమైన నీరు. శుద్ధమైన నీరుని ఒక రాగి చెంబులో తీసుకుని వచ్చి ఆ యొక్క కాలభైరవ స్వామివారి యొక్క అష్టకాన్ని చదువుతూ కానీ, కాలభైరవ స్వామివారి యొక్క మంత్రాన్ని చదువుతూ కానీ, ఆ యొక్క స్వామివారి యొక్క పాదాలకు అభిషేకం చేయండి చాలు. ఏ ఏ జన్మలలో ఎలాంటి చిన్న చిన్న తెలిసి తెలియక చేసిన కర్మలన్నింటిని కూడా భస్మం చేసేటటువంటి మహా అద్భుతమైనటువంటి అభిషేకమే శుద్ధ జలాభిషేకం. కేవలం జలం. ఎక్కడైతే భైరవస్వామికి, కాలభైరవస్వామికి జలంతో అభిషేకం చేస్తారో ఆ ప్రాంతమంతా కూడా సమృద్ధి ఉంటుంది, ఆ మనుషులందరిలో కూడా ప్రేమతత్వం నిండి ఉంటుంది. ఈ యొక్క భైరవుడికి సంబంధించి మరొక ఆరాధన, పౌర్ణమి నాడు భైరవుణ్ణి ఎలా ఆరాధన చేయాలంటే, సంధ్యా సమయంలో సాయంత్రం 5 దాటిన తర్వాత స్నానం ఆచరించి మీ గృహంలో దీపారాధన చేసి, శుద్ధమైనటువంటి తైలంతో దీపారాధన చేసి మీ దగ్గరలో ఉన్నటువంటి కాలభైరవ స్వామి దేవాలయానికి కానీ, ఒకవేళ మీకు కాలభైరవ స్వామి దేవాలయం లేకపోతే మీ ఇల్లే దేవాలయం, మీ ఇంట్లోనే ప్రశాంతంగా కూర్చొని సహస్రనామావళి చదవండి. మీకు వీలైతే ఒక చిన్న కాలభైరవ స్వామి వారి ఫోటో తీసుకోండి. ఆ ఫోటో కూడా ఇప్పుడు బయట ఎక్కడ దొరకడం లేదు, నేను ఒక వెబ్సైట్ చెప్తాను, ఆ వెబ్సైట్లో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే క్లిక్ చేసి ప్రింట్ వేసుకోండి, www.kalabhairava.in అనే వెబ్సైట్లో ఫస్ట్లోనే ఉంటుంది కాలభైరవ స్వామి ఫోటో. ఆ ఫోటో ప్రింట్ వేసుకొని ఒక ఫ్రేమ్ కట్టించుకొని మీ ఇంట్లో పెట్టుకొని మీకున్నటువంటి వ్యవహారాల్లో ఎరుపు రంగు పువ్వులు తీసుకుని వచ్చి కొన్ని అందులో సింధూరము, కొన్ని బియ్యము కలిపి ఆ స్వామివారి దగ్గర శుద్ధమైన జలంతో దీపారాధన చేసి గంధము, ధూపము, దీపము, నైవేద్యం, ఎండు ఖర్జూరం కానీ ఏవైనా పండ్లు కానీ నైవేద్యం పెట్టి కాలభైరవ స్వామికి సంబంధించిన సహస్రనామాలు చదవండి. కేవలం ఒక 3 పౌర్ణమీలు సహస్రనామాలు చదవండి, ఆడవారికి అద్భుతమైనటువంటి శక్తి వస్తుంది, వారి జీవితంలో వేధింపులు అనేవి ఉండవు. మనం కొంతమందిని చూస్తూ ఉంటాం,
మా భర్త నన్ను బాగా వేధిస్తున్నాడు, ఆయన వైపు నుంచి నాకు రావాల్సిన ప్రేమ ఆప్యాయత రావడం లేదు, చీటికి మాటికి నన్ను అపనిందల పాలు చేస్తున్నాడు, అవమానిస్తున్నాడు, నన్ను కొడుతున్నాడని చెప్తూ ఉంటారు. అలాగే చుట్టుపక్కల వాళ్ళు కావాలని మా మీద అవాకులు చవాకులు మాట్లాడి మమ్మల్ని నిందల పాలు చేస్తున్నారు, కుట్రల్లో కుతంత్రాలు ఇరికిస్తున్నారు అని చెప్తూ ఉంటారు. ఇలా నా తల్లులు నా చెల్లెమ్మలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పౌర్ణమి రోజున సంధ్యా సమయంలో ఈ యొక్క కాలభైరవ స్వామి వారి యొక్క ఫోటోను మీ ఇంట్లో పెట్టుకొని పంచోపచార పూజలు గంధము పుష్పము దీపము ధూపము నైవేద్యము చెల్లించి సహస్రనామాలు చదివిన తర్వాత హారతి ఇవ్వండి. ఆ హారతిని మీ కనులకు అద్దుకోండి. అద్దుకున్న తర్వాత రెండు అక్షతలను తీసుకొని నేను చేసినటువంటి ఈ యొక్క పూజ ఈ పారాయణమంతా సాక్షాత్తు కాలభైరవ స్వామి వారి యొక్క పాదాలకు చేరుగాక అని ఒక రెండు అక్షతలను ఒక రాగి ప్లేట్లో కానీ మరేదైనా పాత్రలో కానీ విడిచిపెట్టి ఆ యొక్క తీర్థాన్ని మీరు తీసుకొని అక్షతలు మీ శిరస్సు ధరించండి. మీరు చేసిన సహస్రనామావళి మీ ఖాతాలో జమ చేయబడి మీ జీవితంలో ఉన్నటువంటి సకల కష్టాలని కూడా విషాదాలను అపనిందలను పోగొట్టుకోవడానికి అత్యంత అద్భుతమైనటువంటి చిన్న పూజ. దీనికి ఎలాంటి డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరమే లేదు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం చాలామంది ఒక పూజ చెప్తే ఎన్నో రకరకాల పదార్థాలు తీసుకుని వస్తారు, ఎన్నో రకరకాల ద్రవ్యాలు తీసుకుని వస్తారు. దానికోసం ఒక 10,000, 15,000, 20,000, 1,00,000 ఆ ద్రవ్యాల కోసం పాటు చేస్తుంటారు. మీరు వేసేటటువంటి వేలాది రూపాయలు విలువ చేసే ద్రవ్యాలు కాదు ముఖ్యం, భగవంతుడికి కావాల్సింది. ఇక్కడ భగవంతుడికి విశ్వసనీయత కావాలి, భక్తి కావాలి, శ్రద్ధ కావాలి. విశ్వసనీయత భక్తి శ్రద్ధ ఉన్నాయనుకోండి, మీరు తెచ్చినటువంటి వేల రూపాయల ప్రసాదాలు ఆయనకు అవసరమే లేదు. భగవంతుడికి మనం పెట్టడం ఏంటి? ఆయన పెడుతున్నాడు కాబట్టి మనం తింటున్నాం, ఆయన చూస్తున్నాడు కాబట్టి మనం బ్రతుకుతున్నాం. భగవంతుడు కోరుకునేది ప్రేమతత్వం. నీ చుట్టూ ఉన్న వాళ్ళని ప్రేమించు. నీకు చేతనైతే నీ చుట్టూ ఇబ్బందుల్లో ఉన్నవారికి సహాయం చేయమని చెప్తుంది, అదే ప్రేమతత్వం. ఇలా ఎలాంటి డబ్బు ఖర్చు లేకుండా చాలా తక్కువ మోతాదులో ఎక్కువ భక్తిని శక్తిని ముక్తిని మోక్షాన్ని దక్కించుకునేటటువంటి అద్భుతమైనటువంటి సిద్ధాంతమే కాలభైరవ తత్వ సిద్ధాంతం. ఎక్కువ మంది మనకి కాలభైరుడు గురించి మాట్లాడకుండా జాతక చక్రం చూసి జాతక చక్రంలో నీకు రవి బాగలేదు, కేతు బాగలేదు, లేకపోతే నీకు రాహు బాగలేదు, శని బాగలేదు, నీకు అష్టమ శని జరుగుతుంది, అర్ధాశ్రమ శని జరుగుతుంది, ఏలనాడు శని జరుగుతుంది, నీ జీవితం అంతా ఎలాగే ఉంటుంది, ఒక 5 ఏళ్ళ దాకా నీ జీవితం బాగుపడదు అని మనల్ని భయభ్రాంతులు గురి చేస్తూ ఉంటారు చాలామంది. ఇదిగో ఈ యొక్క యజ్ఞం చేసుకో దీనికి 1,000 అవుతుంది, జపం చేసుకో దీనికి ఎంత అవుతుందని చెప్తారు. ఇవేమీ అవసరం లేదని చెప్తుంది కాలభైరవ సిద్ధాంతం. వీళ్ళకి పూర్తిగా ఆత్మజ్ఞానం లేకపోవడం వలనే వీరు డబ్బు ఖర్చు పెట్టిస్తున్నారు. ఈ డబ్బు అంతా ఎవరిది? మనలాంటి మన వాళ్ళందరి దగ్గర ఈ యొక్క ధనం ఉంది అంటే ఈ యొక్క దేశం ధనం ఇదంతా కూడా. ఈ యొక్క దేశం యొక్క ధనాన్ని మనము అనవసరంగా పాడు చేయడం పాపమే కదా. ఎందుకు పాడు చేస్తున్నాం అసలు? ఈ ధనంతో మన భారతదేశంలో మన తెలుగు రాష్ట్రాల్లో అన్నం తినలేని వాళ్ళు చాలామంది ఉన్నారు, బట్టలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, నిరుపేదలు చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ సహాయం చేయండి. డబ్బు ఎందుకు వృధా చేయాలి? పూజ పేరు మీద, వ్రతం పేరు మీద, అభిషేకం పేరు మీద ఎందుకు 1,000 రూపాయలు? అవసరమే లేదని చెప్తుంది కాలభైరవ తత్వ సిద్ధాంతం. దీనికి ఒకటే మార్గం ఇక్కడ. ఆ యొక్క పండితుడికి, ఆ యొక్క జ్ఞానికి, ఆ యొక్క జ్యోతిష్కుడు ఏం ఆలోచించాలంటే, వీళ్ళు నా దగ్గర నుంచి ఒక మంచి సలహా పాటించడానికి వచ్చారు, నా సలహా తీసుకోవడానికి వచ్చారు, వాళ్ళకున్న కష్టాన్ని చెప్పుకోవడానికి వచ్చారు అనేటటువంటి భాతృ ఆలోచనతో నా సోదరుడు వచ్చిన వ్యక్తి, ఆత్మస్వరూపం నాతో పాటు పుట్టిన వ్యక్తి, ఇతరుకి నేను ఏదైనా మంచి చేయాలనే తపనతో సునాయాసంగా ఒక మంచి పరిహారాన్ని చెప్పి ఇది చేసుకో బాగుంటుంది, నీ జీవితం మారుతుంది, భరోసా ఇస్తే చాలు, అతనికి తప్పకుండా మంచి జరుగుతుంది. ఇక్కడ భైరవుడు గురించి అందరూ ఎందుకు చెప్పరు అంటే, భైరవుడు గురించి చెప్తే ఈ యొక్క జపాల పేరు చెప్పి హోమాల పేరు చెప్పి డబ్బులు తీసుకునేటటువంటి పరిస్థితి ఉండదు వాళ్ళ జీవితంలో. అందుగురించే భైరవుడు గురించి మాట్లాడరు, ఆ భైరవుడు అనే తత్వాన్ని పక్కకు నెట్టేస్తారు.
ఎందుకంటే భైరవుడి గురించి మాట్లాడకపోతేనే వాళ్ళు బాగా డబ్బు సంపాదించుకోవచ్చు, ఒక్కొక్క మేడ మీద ఇంకో మేడ కట్టవచ్చు, ఒంటి నిండా బంగారం వేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనకి తత్వం ఏంటంటే, మనం పుట్టేటప్పుడు ఈ ప్రపంచంలో ఈ భూమిపైకి మనం ఏమీ తీసుకురాలేదు, దిగంబరంగా పుట్టాం. చనిపోయేటప్పుడు కూడా దిగంబరంగానే పోతాం. కానీ మనకు కూడా ఒక ఖాతా వస్తుంది, అది క్రెడిట్స్ అండ్ డెబిట్స్ అకౌంట్ వచ్చింది ఒకటి. ఆ డెబిట్స్ అండ్ క్రెడిట్స్ అకౌంట్లో మనకి జమ అయ్యేది ఏమంటే, మనము ఈ భూమిపైన పుట్టిన దగ్గర నుంచి నా స్వార్థం కోసం, నా భార్య స్వార్థం కోసం, నా పిల్లల స్వార్థం కోసం, నేను ఎదగాలి, డబ్బు సంపాదించాలనే కుట్ర స్వార్థం కోసం ఎంత డబ్బు అయితే సంపాదించానో ఆ డబ్బంతా కూడా పూర్తిగా నాశనమవుతుంది అని చెప్తుంది కర్మ సిద్ధాంతం. ధర్మంతో ప్రేమతో నీకు ఎంత వీలైతే అంత తీసుకో. అతిగా డబ్బు ఇతరుల దగ్గర నుంచి ఆశించి వారికేయో మాయ మాటలు చెప్పి భయభ్రాంతులకు గురి చేసి రకరకాల దోషాలు చెప్పి సంపాదించే సంపాదన చివరి రోజుల్లో ఎంతో వ్యవహారాల్లో పెక్కుమందిని మనం చూస్తున్నాం. చివరి రోజుల్లో దుఃఖము, దరిద్రము, కష్టము, హాస్పిటళ్ళు, విపరీతమైనటువంటి డబ్బు ఖర్చుతో దరిద్రం అనుభవిస్తున్నాం. ఇదంతా ఎందుకు? ధర్మం అనేటటువంటి ఆ యొక్క తాడును వదిలిపెట్టి అత్యాస అనేటటువంటి ఆ మురికి గుంటలో ఉండడం వలనే ఈ యొక్క కర్మలన్నీ కూడా, మనం చేసే ప్రతి పని కూడా మనకు ఆత్మ చెప్తుంది, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు అవినీతి పని చేస్తున్నావు, నువ్వు అధర్మం వైపు ప్రయాణిస్తున్నావు, నువ్వు అనవసరంగా నీకు సంబంధం లేని వ్యవహారాల్లో తలదూరుస్తున్నావు, ఇది వద్దు అని మన ఆత్మ చెప్తుంది. ఇక్కడ భగవంతుడు మనలో ఉన్నాడు. మనలో ఉన్నటువంటి యొక్క ఆత్మ యొక్క మాటలను ఎప్పుడైతే తూచా తప్పకుండా పాటించామో వారి వంశము, వారి యొక్క తరతరాలకు సంబంధించిన చరిత్ర కీర్తి ప్రతిష్ట దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది. ఇప్పటికీ మనం కొన్ని వంశాల వారిని చూస్తూ ఉంటాం. వారి ముత్తాత మహారాజులాగా ఉన్నారు, వారి తాతగారు మహారాజులాగా ఉంటారు, వాళ్ళ తల్లిదండ్రులు అలాగే ఉంటారు. ఇప్పుడు వారి బిడ్డలు, వాళ్ళ మనవళ్ళు కూడా దేశ విదేశాల్లో అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు. అంత ఎందుకు వచ్చింది వాళ్లకు? ఈ అదృష్టం ఎందుకు వచ్చింది? వారు ధర్మము, సత్యము అనేటటువంటి ఆ యొక్క దారాన్ని పట్టుకుని ఉన్నారు కాబట్టి వారి వంశం అంతా కూడా తిండికి, బట్టకు ఎలాంటి కష్టము లేకుండా ఆనందంగా అనుభవిస్తున్నారు. కొంతమంది మనం చూస్తూ ఉంటాం, తాతగారు బాగా సంపాదిస్తారు, తండ్రి వచ్చేటప్పటికి అదంతా పోయి మళ్ళీ కొన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు అవుతుంది. ఎందుకు అవుతుంది ఇదంతా? ఏదో స్వార్థంతో చేసేటటువంటి అప్రాచ్యపు పని వలన ఇదంతా వస్తుంది, అధర్మం వలన వస్తుంది, మన యొక్క ఆత్మవంచన చేరుకోవడం వల్లనే వస్తుంది. ఇక్కడ మనకు కావాల్సింది ఏమంటే, మనం చేసే ప్రతి పని కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి, నేను చేసే పని మంచిదా కాదా, ఈ పని వల్ల నా పక్కని వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగడం లేదు కదా అని ఆలోచన చేస్తే జీవితం అంతా ఆనందంగానే ఉంటుంది. అదే ప్రేమతత్వం, అదే కాలభైరవ తత్వం. అలాగే ఇప్పుడు ఈ రోజున ప్రధానమైన సమస్య చాలామంది అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ వివాహం కావడం లేదు. వివాహాలు ఆలస్యాలు అవుతున్నాయి. వివాహమైనా కూడా వారు కోర్టులు, కేసులు, గొడవలు, అల్లర్లు, డబ్బు కోల్పోవడం, టైం కోల్పోవడం, అనేక రకాల ఇబ్బందులు నడుస్తున్నాయి. ఎందుకు నడుస్తుంది ఇదంతా? ఏదో సాధించాలి. ఏం సాధించాలి? ఇప్పుడు ఒక వ్యక్తిని అనవసరంగా కోర్టులని, కేసులని, గొడవలని మనం నిందలు వేసి ఆయన్ని మనం ఇబ్బంది పెడితే ఈ రోజున మన బలం ఉంది కదా అని, మనం చేసే ఈ తప్పు పని వల్ల మనం కానీ, మనతో పుట్టినటువంటి తోబుట్టువులు కానీ, మనకు జన్మించిన పిల్లలు కానీ తప్పకుండా ఆ యొక్క కష్టాలు అనుభవించి తీరాలి. ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఈ యొక్క దారుణమైనటువంటి వేధింపులు, కోర్టు గొడవలు, వివాహంలో తీవ్రమైనటువంటి ఆలస్యాలు అవుతున్నాయి అనేటటువంటి వారందరికీ కూడా కాలభైరవ తత్వం ప్రకారము ఒకే ఒకటి, చాలామంది మీకు నవగ్రహ దోషం ఉంది అని చెప్తారు. నవగ్రహ దోషం ఏంటి ఇక్కడ? నవగ్రహ దోషం ఉంటే మనిషిగా పుట్టే అవకాశం లేదు. ఏ కోతిగానో, లేకపోతే ఏ ఎలకగానో, లేకపోతే ఏ పందిగానో పుడతాం. ఇక్కడ దోషం లేదు కాబట్టే నువ్వు మనిషిగా పుట్టావు. ఇక్కడ అంటే ఇక్కడ మనకు కష్టం వచ్చింది అంటే ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక తప్పు చేస్తుంటాం. ఆ తప్పును తెలుసుకొని పశ్చాత్తాపాన్ని మనం పట్టుకొని భగవంతుడి యొక్క పాదాలను
స్మృశిస్తూ ఆయన నిరంతరం మనం ధ్యానం చేస్తూ ఆయన నామాన్ని జపిస్తూ ఉండాలి. అప్పుడు ఆ కష్టం పూర్తిగా పోతుంది. ఇక్కడ భగవంతుని చేరడానికి, భగవంతుని తత్వాన్ని తెలుసుకోవడానికి డబ్బు అనేది లేనే లేదు. కేవలం ఇక్కడ భక్తి, శ్రద్ధ, విశ్వాసం, ఏకాగ్రత. అప్పుడే భగవంతుడు మనల్ని మెచ్చుకుంటాడు. భగవంతుడి ద్వారా మనకు వచ్చేటటువంటి అద్భుతమైనటువంటి శక్తి తరంగాలు మనల్ని తాకుతూ ఉంటాయి. దాని ద్వారా మనము ఎంతో గొప్ప ఉన్నతమైనటువంటి జీవితం అనుభవించడమే కాకుండా మన వంశము కూడా అద్భుతమైనటువంటి శక్తిలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక వివాహ సంబంధమైన వ్యవహారాలు ఉన్న వాళ్ళకి మీకు కుజదోషం ఉంది, నాగదోషం ఉంది, సర్పదోషం ఉంది, కాలసర్పదోషం ఉంది, వివాహ దోషం ఉంది, కళ్యాణ దోషం ఉంది, ఇలా ఏవైతే కొన్ని రకాల దోషాలుగా చెప్పబడుతున్నాయో ఈ సమాజంలో, ఈ అన్ని దోషాలని కూడా నివారించేటటువంటి అద్భుతమైనటువంటి మహామంత్రం చెప్తున్నాను. ఇది తూచా తప్పకుండా మీరు ఒక విధానం ప్రకారం చేయండి, మంచి ఫలితాలు వస్తాయి మీ అందరికీ కూడా. ఈ మంత్రం జపం చేసే ముందుగా మీ గృహంలో మీ అమ్మ నాన్న వారికి విషయం చెప్పి, నేను ఈ మంత్రాన్ని జపం చేస్తున్నాను, దీని ద్వారా నా జీవితంలో నేను అత్యంత ఉన్నతమైన స్థితికి వెళ్తాను, నా జీవితంలో నేను అనుకున్న పనులను సాధించుకోగలుగుతున్నానని వాళ్ళ ఆశీస్సులు తీసుకోండి. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, దైవ సమానులైనటువంటి తల్లి తండ్రి యొక్క ఆశీస్సులు తీసుకుంటే నీకు గురువు ఆశీస్సులు ఉన్నట్టే, దైవం ఆశీస్సులు ఉన్నట్టే అని తెలియజేస్తుంది. అందుగురించే ప్రతిరోజు కూడా ఉదయం లేవడంతోనే తల్లిదండ్రుల యొక్క పాదాలకు నమస్కారం చేసుకోవడం అనేది ఒక సంప్రదాయంగా, ఒక ధర్మంగా, ఒక సంస్కారంగా పెట్టుకుంటే వారి కుటుంబంలో ఎప్పుడూ లోటు అనేది ఉండదు. ఒకవేళ తల్లిదండ్రులు ఎక్కడో ఉన్నారు, మేము బతుకు తెరువు కోసం మేము వేరే ప్రాంతంలోకి వచ్చున్నామంటే వారి చిత్రపటాన్ని పెట్టుకోండి. ఉదయం లేవడంతోనే మీ యొక్క తల్లిదండ్రులను చూడండి, వారికి నమస్కారం చేయండి. తద్వారా సగం వరకు మీ జీవితంలో సమస్య పోతుంది, మిగతా సగం ఈ యొక్క మంత్రం ఓం హ్రీం బటుకాయ ఆపదుద్ధారణాయ కురుకురు బటుకాయ హ్రీం ఓం మమ రక్ష రక్ష. ఓం హ్రీం బటుకాయ ఆపదుద్ధారణాయ కురుకురు బటుకాయ హ్రీం ఓం మమ రక్ష రక్ష. ఈ యొక్క మంత్రాన్ని రోజు ఉదయం ఒక 3 మాలలు, సాయంత్రం ఒక 3 మాలలు, 6 మాలలు నిత్యం జపం చేస్తూ రోజు ఒక గుప్పెడు, ఒక పిడికెడు శనగలను కానీ బొబ్బర్లు కానీ తీసుకొని ఒక డబ్బాలో వేయండి. ఇలా వేసినటువంటి గింజలన్నింటిని కూడా ప్రతి నెలలో కూడా మనకి పౌర్ణమి వెళ్ళిన తర్వాత బహుళాష్టమి వస్తుంది, దాన్ని కాలాష్టమి అంటాం. ఆ కాలాష్టమి ముందు రోజు ఆ గింజలన్నింటిని కూడా నానబెట్టి తాలింపు వేసి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో పంచిపెట్టండి. మీరు చేసినటువంటి జపం ద్వారా చేసినటువంటి గింజలలో దైవశక్తి దాగి ఉంటుంది. ఈ ప్రసాదాన్ని ఎవరికైతే పెడతారో వారిలో కూడా సకల సమస్యలు, గండాలు కూడా పోయి వారి జీవితం దేదీప్యమానంగా తయారవుతుంది, వారిలో అదృష్టం తాండవిస్తుంది. ఇలా వరుసగా ఒక 6 బహుళాష్టమిల పాటు ఈ యొక్క గింజలను ఆ దేవ మీకు ఇష్టం వచ్చిన దేవాలయంలో ప్రసాదంగా పంచిపెట్టండి. ఇలా చేసిన 6 నెలల లోపలనే మీకు వివాహ సంబంధమైన వ్యవహారంలో భార్యాభర్తలకు ఉన్నటువంటి ప్రేమ, ఆప్యాయత, అలాగే ఇతరుల దగ్గర నుంచి వచ్చేటటువంటి గౌరవము, కీర్తి, ప్రతిష్ట ఇవన్నీ కూడా సునాయాసంగా మన సొంతం చేసుకోవచ్చు. ఇంత సులువైనటువంటి పరిహారాలను తెలియచేసేటటువంటి సిద్ధాంతమే కాలభైరవత్వ సిద్ధాంతం. అందుగురించే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఈ యొక్క కాలభైరవ పూజ చేయడానికి, కాలభైరవ మంత్రం జపం చేయడానికి, కాలభైరవుడి యొక్క నామాన్ని స్మరణ చేయడానికి ముందుకొస్తున్నారు. అంత గొప్ప శక్తి యొక్క మంత్రంలో, ఈ యొక్క తత్వంలో దాగి ఉంది. ఈ యొక్క పరిహారాన్ని, ఈ యొక్క క్రియను కూడా మీరు చేయడమే కాకుండా మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా తెలియచేయండి. ఇక్కడ తత్వం ఏంటంటే, నేను ఒక్కనే బాగుపడాలి, నేను ఒక్కనే సంపాదించుకోవాలి అనేది కాదు. నేను బాగుపడాలి, నాతో పాటుగా నా ఇరుగు పొరుగు వాళ్ళు బాగుండాలి,
నా సహోద్యోగి నాతో పాటు ఉద్యోగం చేసేవాడు బాగుండాలి, నా పైన ఆ ఉన్నతాధికారి బాగుండాలి, నా కింద ఉన్నటువంటి వ్యవహారాలు చేసేటువంటి వ్యక్తులు బాగుండాలని మనం సంకల్పం చేసుకోవాలి. అందుగురించి ఈ అత్యంత అద్భుతమైనటువంటి చిన్న పరిహారాన్ని అందరికీ తెలియచేయండి. మీ జీవితంలో తప్పకుండా సుఖము, సంతోషము, ప్రేమ, ఆనందము, అష్టైశ్వర్య భోగభాగ్యాలు వస్తాయి. అలాగే మీ చుట్టుపక్కల యొక్క విధానాన్ని, యొక్క మంత్రాన్ని తెలియచేయడం ద్వారా మీ ఖాతాలో కూడా వారు జీవితంలో బాగుపడడం ద్వారా మీ ఖాతాలోకి పుణ్యం వస్తుంది అని కాలభైరవ సిద్ధాంతం తెలియచేస్తుంది. ఈ యొక్క కాలభైరవ స్వామికి సంబంధించి అన్ని విధానాలు, అన్ని తత్వాలు కూడా కాలభైరవ అనేటటువంటి యూట్యూబ్ ద్వారా మేమందరికీ తెలియజేయడం జరుగుతుంది. మీ అందరూ కూడా ఆ యూట్యూబ్ను చూసి విధి విధానాలు నేర్చుకోండి, మిమ్మల్ని మీరు బాగు చేసుకోండి. అలాగే సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా బాగు చేయడానికి మీరు సంకల్పం చేసుకోండి. త్వరలో కాలభైరవ గురు గంటల పంచాంగాన్ని మోహన్ పబ్లికేషన్స్ రాజమండ్రి వారి ద్వారా 2018-2019 సంవత్సరానికి గాను ఎన్సీ లహరి నాసా వారి సిద్ధాంతం ప్రకారము ఈ యొక్క పంచాంగాన్ని విడుదల చేయడం జరుగుతుంది. అలాగే కాలభైరవ హోమం, ఇది చాలామంది అడుగుతున్నారు కాలభైరవ హోమం మా ఇంట్లో ఎలా చేసుకోవాలి, ఇది అద్భుతమైనటువంటి పరిహారం, అత్యంత శక్తివంతమైన పరిహారం, ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు ఈ కాలభైరవ హోమం. ఇది కాలభైరవ పరిహార రహస్యాలు, కాలభైరవ రెమెడీస్ అనేటటువంటి పుస్తకాన్ని కూడా త్వరలో విడుదల చేయడం జరుగుతుంది. మీ అందరూ కూడా ఈ యొక్క గ్రంథాన్ని ఆదరిస్తారని ఆశిస్తూ మీ అందరికీ కాలభైరవ స్వామి వారి యొక్క దివ్యమంగళ ఆశీస్సులు లభించుగాక. సర్వే జనః సుఖినో భవంతు, శుభం భవతు.